ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి జమలాపురం పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ క్షేత్రంలో రాష్ట్ర జేఏసి ఖమ్మంలో 6వ తారీఖు తీసుకున్న నిర్ణయం ప్రకారం గత 6 రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తూనే ఈ యొక్క వేతనాలపై సరైనటువంటి ప్రభుత్వం నుంచి ఒక మాకు నివేదిక తీపి కబురు రావాలని కోరుకుంటూ గత 6 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి 7వ రోజు నుంచి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నుంచి ఆర్జిత సేవలన్నిటి కూడా నిలిపివేసి స్వామివారికి మాత్రం త్రికాలార్చన జరుపుతున్నాం. ఈ రకంగా ఈ యొక్క స్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చక మరియు ఉద్యోగ అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో రిలే ఆర్డిక్షన్లో పాల్గొంటున్నాం. తర్వాత ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అర్చకులు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6000 మంది యొక్క ఆకలి కేకల్ని వెంటనే విని గ్రహించి సత్వర నిర్ణయం తీసుకుని వీళ్ళందరి యొక్క జీవితాల్లో కుటుంబాల్లో వెలుగు నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో ఎంతో పోరాటం చేసినటువంటి యోధుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారు అర్చకులన్నా బ్రాహ్మణులన్నా వారికి ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో అందరికీ తెలిసినటువంటి సంగతే, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ముఖ్యంగా ఈ అర్చక స్వాములు ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన గారికి మహానుభావుడికి ప్రజలందరి యొక్క ఈ యొక్క ఉద్యోగస్తులందరి యొక్క బాధని సరైన రీతిలో తెలియచేయట్లేదు అధికారులు అనేది మా అందరి యొక్క నమ్మకం. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్దలు రిపోర్టులు అని కమిటీలని ఇంకోటి అనే పేరుతో ఎవరైతే ఆ కాలయాపన చేస్తున్నారో ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరైనటువంటి సత్తలోనటువంటి నివేదికని ముందు ప్రభుత్వానికి అందజేయాలని శీఘ్రంగా వారి నుంచి నిర్ణయం రావాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే అప్పటి వరకు గతంలో చెప్పినట్టుగా మంత్రి గారు సలహాదారు గారు గతంలో హైదరాబాద్లో సుందరయ్య కళాక్షేత్రంలో వచ్చి ఒక హామీ ఇవ్వగానే వెంటనే విరమించాం సమ్మెను. అప్పుడు 12 రోజుల పాటు చేస్తామని. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి ఉత్తర్వులు వచ్చేంత వరకు, అవి అమలు మంజూరుకి నోచుకునేంత వరకు మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. ఇది ఏదో